బెడ్రూమ్ హౌ హ్యాస్ యువర్ డే బీన్ ఈ అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది నాకు ప్రాబ్లం ఉంది దీనికి అసలు పని చేశారు బట్ ఓకే నెక్స్ట్ చెప్పండి మీ డే ఎలా ఉంటుంది ఏంటంటే మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారు ఇంగ్లీష్ వస్తుంది ఓకే 100% తెలుగులో మాట్లాడదాం ఇప్పుడు తెలుగు చెప్పండి చూడటానికి చెప్పండి ఎలా ఉండింది మీ రోజు ఇప్పటిదాకా పొద్దున్న నుంచి ఏం చేశారు ఒక కటౌట్ విజిట్ చేశారు హైదరాబాద్కి వచ్చారు ఇంటర్వ్యూస్ చేశారు ఆనెస్ట్గా చెప్పాలంటే నిన్న వరకు నేను చాలా షూటింగ్లు స్టక్ అయిపోయి ఉన్నాను అండ్ పొద్దున్న ఎలా నేను ఫ్లైట్ పట్టుకున్నానని భయంలో నేను సరిగా పడుకోలేదు బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంత ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే ఐఎమ్ లర్నింగ్ సమ్ రియలీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ 11th అవర్ అండ్ ఇట్ ఈస్ అ షో విచ్ కేమ్ అట్ అ పాయింట్ ఇన్ మై లైఫ్ ఇట్ ఇట్ సర్కమ్స్టాన్షియలీ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ మీ యాజ్ మచ్ ఆస్ ఐ వాస్ ప్యాషనెట్ అబౌట్ ఇట్ దేర్ వర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్ అగేన్స్ట్ మీ రియలీ అండ్ పోర్ట్రేయింగ్ దట్ ఆన్ స్క్రీన్ మేబీ బికేమ్ easier because of my own journey at that point. So 11th hour will always be a very naante na gundiki chaala adi degger untadi eppudu kuda and lockdown start ayinappudu nunchi 11th hour shoot cheyali first thing when lockdown comes out ani anukunnam and adi jarigindi kuda even though I got COVID right after we still continued and I'm just happy that ippudu audience danni హ్యాపీగా రిసీవ్ చేస్తుంది అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది షో అండ్ యా వీఆర్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను సినిమాలో ఉన్న ఒక కమర్షియల్ ఫార్మాట్ పట్టుకుని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పటి వరకు చేయగలిగాను బట్ ఎంత చేసినా అట్ ది ఎండ్ ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ విల్ ఆల్వేస్ బి అ డైరెక్టర్స్ మీడియం ఓటీటీ వచ్చేసరికి వెబ్ షోస్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మీడియం ఫర్ రైటర్స్ అండ్ యాక్టర్స్ టు రియలీ ఫ్లరిష్ ఎందుకంటే ఒక షార్ట్లో మేము వచ్చి అలా శ్వాసం తీసుకోవచ్చు మామూలుగా ఆ సినిమాలో ఆ స్పేస్ ఉండదు ఇట్స్ ఆల్ వెరీ వెరీ కట్ టు కట్ సో క్యారెక్టర్ ఐ కాంట్ సే మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు మీరు చూసుంటారు బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నేను దాన్ని ఐ కుడ్ లివ్ ఇట్ ఐ డెంట్ హ్యావ్ టు హరీ అప్ మై ఎక్స్ప్రెషన్స్ ఐ డెంట్ హ్యావ్ టు ఫీల్ థింగ్స్ ఫాస్టర్ సో ఒక రియల్ టైమ్ ఫీలింగ్ అనేది క్లోజ్ టు దాట్ ఫీలింగ్లో పర్ఫామ్ చేయగలిగాను సో ఫర్ మీ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈ అమ్మాయి నాకు తెలిసి వరకు ఇస్ అ రిప్రజెంటేషన్ అన్ని అమ్మాయి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అన్ని అమ్మాయిలకి ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఈ అమ్మాయి ఆమె లైఫ్ ఏంటంటే షీజ్ అన్ ఆంటర్ప్రెనర్ అండ్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ బట్ మీరు చూస్తే ఆమె ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ పేట్రియార్కీ అట్ ది ఎండ్ ఆమె లైఫ్లో ఉన్న అందరూ ఆల్ ద మెన్ ఇన్ హర్ లైఫ్ నోబడీ రియలీ థింక్స్ దట్ షీ కెన్ ఫైట్ సో ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ హ్యాస్ అండ్ దాన్ని ఒక వెబ్ షోలో కరెక్ట్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేయడం అనేది కుదిరింది అండ్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ గారు అండ్ ప్రవీణ్ గారు అండ్ అలు అరవింద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ వెబ్ షో అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఆహా విచ్ ఇస్ ప్యూర్ తెలుగు కాంటెంట్ అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ అంటే తెలుగు కాంటెంట్ ఇన్ జనరల్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ బై ద డే అన్ని లాంగ్వేజెస్ తెలుగు వర్క్ని చూసి ఇంకా అలాంటి వర్క్ చేయాలని అనుకుంటున్నారు సో ఐ ఫీల్ ఆ బాధ్యత మన మీద ఉంది అండ్ సమ్ ఛానల్ లైక్ ఆహా లెట్స్ అస్ ఎక్స్ప్లోర్ దాట్ డెఫినెట్లీ అండి అండ్ నాట్ ఓన్లీ దాట్ లైక్ సర్టన్ థింగ్స్ లైక్ దిస్ సో మెనీ థింగ్స్ దట్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ certain places you want to say something which you might not be able to say in a feature film or you want to show something which you might not be able to show in a feature film so I feel like ee space lo aa cheyadaniki oka avakasam vastundi what was your first feeling when you said that it's a web series the web series chedam anukuntunna my first feeling generally feature film chesaru kada appudu kada అంటే ఆల్ డెఫినెట్గా పాస్ట్ 2 ఇయర్స్ ఒక వెబ్ షో చేయాలని ఉంది నాకు అండ్ ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఒక వెబ్ షో చేశాను
బట్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలి, మంచి పాత్ర దొరకాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బికాస్ వెబ్ షోస్ ఆర్ అన్ యాక్టర్స్ అండ్ రైటర్స్ మీడియం. ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ లేనప్పుడు చూడడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే అది అది పట్టుకుంటుంది, లేదంటే అది విల్ నాట్ సర్వైవ్ ఓన్లీ. సో ఫర్ మీ దట్ వాజ్ అ సర్చ్. బట్ వెన్ ఐ రెడ్ 11th hour స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ సబ్జెక్ట్ దట్ ఐ షుడ్ అటెంప్ట్ అండ్ యా నౌ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సారీ అర్థం కాలేదండి. ఓకే విషయం ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐ థింక్ ఆల్ యాక్టర్స్ రైట్ నౌ విల్ వాంట్ టు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎక్స్ప్లోర్ ద వెబ్ స్పేస్. ఎందుకంటే ఈ పాండమిక్ ఉండడం వల్ల దేర్ ఇస్ అ రిస్ట్రిక్షన్. అంటే ఎస్ యూ క్యాన్ గో టు ఓపెన్ థియేటర్ అండ్ వీ వాంట్ పీపుల్ టు గో టు ఓపెన్ థియేటర్ విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ టేకింగ్ అయినా చాలా టైం యూ వాంట్ టు సిట్ అట్ యువర్ హోమ్ అండ్ ఇన్ యువర్ కన్వీనియంట్ స్పేస్ మీకు కంటెంట్ చూడాలంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దాట్ అండ్ యా ఐ థింక్ మోర్ పీపుల్ విల్ డూ ఇట్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ఆపర్చునిటీస్ ఆల్సో. వాళ్ళకి డిజర్వింగ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. సారీ మాస్ వల్ల మీ వాయిస్ సినిమా అంతా బిజినెస్ హోటల్ ఫ్రెండ్స్ విలన్స్ అందరూ ఉంటారు. ఫాదర్ని పర్టికులర్గా విలన్ చేసి చూపించారు. ఐ థింక్ ద ఐడియా ఇస్ టు షో దాట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ బట్ ప్రాబ్లమ్ చాలా బేసిక్గా ఉంటుంది అండ్ ఇది ఒక రకంగా ఇట్స్ జస్ట్ షోయింగ్ అ సర్టెన్ రియాలిటీ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ వెరీ బ్యాలెడ్ అండ్ వెరీ అప్లికబుల్ సోషల్ స్ట్రక్చర్తో ఇది చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఇది అంటే ఏం అన్రియలిస్టిక్గా కాదు. లైఫ్లో 11th hour లాంటి సిచ్యువేషన్ సారీ అండి లైఫ్లో 11th hour లాంటి సిచ్యువేషన్ వచ్చిన ప్రతిరోజు అండి ప్రతిరోజు అలా ఉంటుంది. ఏదో ఒక టైం వీళ్ళే నాకు ఏ ప్రెస్ ప్రెస్ లెవెంత్ అరే చలో వాళ్ళు మనం అరే చలో మేకప్ దట్స్ 11th hour మై గుడ్ లైఫ్ ఉంది 11th hour. యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది, మీరు కూడా చెప్పండి లైక్ 11th hour సిచ్యువేషన్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. హాయ్ ఐఎమ్ విక్రమాదిత్య. ఐ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ అ లాంగ్ టైమ్ బట్ ఐ వర్క్ ఎక్స్టెన్సివ్లీ నౌ ఇన్ కన్నడ. దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ అండ్ వాట్ ఎ ప్రాజెక్ట్. ఐ కుడ్ నవ్ ఆస్క్ ఫర్ అ బెటర్ స్టార్ట్. యూనో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెబ్ సిరీస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. ఐ ఫీల్ లైక్ ట్రూలీ థ్రిల్ టు బి హియర్. స్పీకింగ్ అబౌట్ మై కో స్టార్, ఐ ఫౌండ్ మై సెల్ఫ్ గెటింగ్ నర్వస్ యాక్టింగ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఐమ్ షూర్ తమన్ హాస్ డన్ దట్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ when they watch her on screen, but 2 feet away acting in front of her, the butterflies are a little more. But I have a very gracious and a very accommodating actor with me. We sat down, we chilled for a bit, we spoke, we realized we lived down the road from each other in Bombay. So so we got very comfortable and we started working and yeah, it just went very well. Had a fantastic team. Praveen sir is just an amazing director. It felt like a truly collaborative effort. I've had an absolutely great time so far in this series. I'm sure it's a start of many, many good things to come. I look forward to speaking to all of you far more often henceforth. 11th hour, 11th hour. Catching the flight, how was that, man? To Vijayawada and then back from Vijayawada yesterday. the traffic here will take getting used to, actually. How was it? How was it? We were weaving through traffic. సే యాక్చువల్లీ నిన్న విజయవాడ ప్రమోట్ చేయడానికి నేను తనేది తిరిగి వచ్చేటప్పుడు వి ఫినిష్డ్ వాజ్ లాస్ట్ వి వెంట్ టు అ మాల్. ఒక మాల్కి వెళ్ళాం కావున మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చాలా అడిగినట్టు చెప్పారు అండ్ అఫ్కోర్స్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్. సో తిన అడిగాడు అనమాట రిప్రజెంటేటివ్ని ఫ్లైట్ ఎప్పుడు అంటే సార్ 9:30, 9:45 సార్ లాట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో అండ్ దెన్ హీ చెక్ ఇప్పుడున్న ఫ్లైట్ మిస్ అయిన అదే పర్సన్ అంటే నువ్వు మిస్ అయితే పర్లేదు మేము మిస్ అవ్వలేవు మాకు మంచి పేరు ఉంది అండ్ వీ యాక్చువల్లీ రష్డ్ వీ డాష్డ్ అండ్ ఐ థింక్ వీ గాట్ ఇన్ అబౌట్ 2 minutes బిఫోర్ ది వర్ క్లోజింగ్ ద గేట్. సో దట్ వాజ్ 11th hour మన విక్రమ్ చెప్పే 11th hour. ద ఫనీ థింగ్ ఇస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ డౌన్
but I had check-in baggage. So they made me go back and forth, back and forth. It looked like I was the first one down, but I would be the one who missed the flight. So that is... life is ultimate 11th hour for us. No, life is 11th hour, no? See, for let's say, 10th standard student, exam kelthana last minute, bittle pet kutnan ante, adi 11th hour. You know, husband work kelle mundu nu tondaraga tiffin pack chesi pampesina ante, adi 11th hour. So, adi enta pedda 11th hour annade. Is it as small as sending a tiffin box or is it as big as 10,000 crores? ఏంటి డబ్బింగ్ అప్పుడే చూశాను. ఫస్ట్ చెప్తానండి, ఇది నేను చేసిన సెకండ్ వెబ్ షో తెలుగులో. ఫస్ట్ వీ డిడ్ సంథింగ్ కాల్డ్ మన ముగ్గురు లవ్ స్టోరీ ఫర్ రిటర్న్ బై నందిని రెడ్డి గారు, అండ్ ఐ వెరీ ప్రౌడ్లీ సే దట్ ఇట్ వాస్ ద మోస్ట్ వ్యూడ్ సిరీస్ ఆఫ్ ద టైమ్. మోర్ దెన్ 100 మిలియన్ వ్యూయింగ్ ఆర్స్ ఏదో చేసాం ఆ టైంలో. అండ్ దెన్ సెమిన స్పేస్, నేను ఒక ఫుల్ టైమ్ కమర్షియల్ హీరోని కాదు. యూనో, నా సినిమా రిలీజ్ అవుతే ఇట్లా పోస్టులు పెట్టేసి ఓపెనింగ్ వచ్చేసి అట్లాంటి హీరోని కాదు. అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ ఫాలో టు మనుషులు తెలుసు, చాలా క్వాలిటీ సినిమాలు చేసుకుంటూ రావాలి, ఆ రేస్ కాదు మంది అన్న టైంలో. సో ఐ రియలీ ఫాలో టు వెబ్ స్పేస్. ఒక 20 to 25 సిరీస్ స్క్రిప్ట్స్ విన్నాను బికాస్ ఇట్లా సడన్ ఇట్లా జాతర ఓపెన్ అవ్వగానే మొత్తం క్రౌడ్ వచ్చేస్తుంది కదా, గేట్ ఓపెన్ చేయగానే 10 గంటల ముందు వైన్ షాప్ రష్ లాంటిది ఒక రష్ ఉంటుంది కరోనా టైంలో వెబ్ సిరీస్లు చేయడానికి. అండ్ ది ఐడియా వాజ్ టు ఇప్పుడు చేసాము ఇంకొకటి చేయాలి ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఐ న్యూ దట్ ప్రవీణ్ గారు చేస్తున్నారు, నేను ఇంకా వెతుకుతున్నాను సినిమాలు చేస్తున్నాను. అండ్ దెన్ ప్రవీణ్ గారు తమన్నా గారితో చేస్తున్నారని తెలుసు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఆడిషన్కి వెళ్ళాను, ఒక క్యారెక్టర్ ఉంది బాగా అద్దరిపోతుంది, ఒక్కసారి ఫోన్ చేసి చెప్పవా మీ డైరెక్టర్ కదా మీకు బాగా తెలుస్తుంది అని. డెఫినెట్గా అని చెప్పి ఐ కాల్ ది కో డైరెక్టర్ called and I said, how is it happening? He's like, yeah, Tamanna on board, starting soon, this is what, it's about a book, and all. I said, okay, good. Okay, see, this friend of mine is there. Which character is it? There's this character called Peter DeCruz. Hey, the character's for you. I said, somebody has to call and tell me. No, Praveen already said it's you. He's put it on the board, already fixed. I said, yeah, you're doing it. You're doing it, you're doing it. I said, Praveen garu chepparu kada, it will be correct. And then I came, Aruzu, I went and met Praveen sir, and he emailed the script. First of all, 6 episodes ra saru. 6 episodes emailed chesaru. I read it that night. They just had the version, new version come in, and vallu kuda entante Pradeep garu ra saru, my producer Uppalpati Pradeep garu. I finished it at some 1:32 in the night, and I started calling these guys. None of them was picking the call. I was like, it's 2 in the morning. No, but I am excited. నాకు పంపించింది రాత్రి 10 పంపించారు, అది చదవడానికి 2.5 గంటలు పట్టింది బై ద టైమ్ వీ ఫినిష్. సో నాకు చదవగానే వాట్ ఐ రియలీ లైక్ దిస్, ఈ పర్టికులర్ ఓకే ఇట్స్ పోర్ట్రేట్ ఫ్రమ్ యూనో ఆరాత్రిక రెడ్డి ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టు బీ టోల్డ్ పొలిటికల్ స్టోరీ ఇన్ టుడేస్ సినారియో. సరేనండి, మనం ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లు జరిగాయి చాలా ప్లేసుల్లో, యూనో ద బడ్జెట్ హెస్ కమ్ అవుట్ and then the government is in a place where how are we moving forward economically ante chaala mandi ki em telustundante for the public, oh it's a 6000 crore, it's done. What actually happens into it? Oka 10000 crore enduku up avutadi manu cheppadu. Ippudu manu oka intlo 100000 rupayalu up ayyindante cheppochu, na kodu fees kattano, ma amma gari ontlo baaledu, 10000 crore ki em chestaru? So that idea was very interesting. Naku oka novel chadivinattu undindi. ఇట్లాంటి కంటెంట్ మనం ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ కదా, ఇప్పుడు కరోనా తర్వాత అందరూ అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నారు, ఇంగ్లీషు, ఇరాకీ, కొరియన్, అంటార్క్టికన్, ఆఫ్రికన్, అన్ని వెబ్ సిరీస్ అందరూ సబ్టైటిల్స్ చూసేస్తున్నారు. నాకు చాలా రోజుల నుంచి మనకి ఇప్పుడు ఓకే హిందీలో కూడా కొంచెం రావడం మొదలుపెట్టి నెట్ఫ్లిక్స్లో ఉంది, వేరే ప్లాట్ఫామ్స్లో వస్తున్నాయి. తెలుగుకి ఏంటి ఇంతేనా? లాస్ట్గా లాక్డౌన్ ఒక సిరీస్ వచ్చింది, ఐ రియలీ లైక్ దట్ సిరీస్, సత్యదేవ్ గారు చేశారు, అండ్ ఇట్ హ్యాడ్ సమ్ it had a gripping quality, but you can see that it is made at a particular scale. And then 11th hour is, I really ninna ninchi and I'm so calm because the calls that I got, I think we've really done something a lot of people were attempting to do, and it was so classy. Naaku almost oka international web series choose konni shots aithe there is oka sequence undi, oka murder sequence lantadi, no spoilers. నాకు అది చూసినప్పుడల్లా ఇట్ లుక్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ అ మెక్సికన్ సిరీస్ యూనో, నార్కోస్ అండ్ ఆల్ విల్ వాచ్. ఇట్ రియలీ హ్యాడ్ ద పుల్, ద మ్యూజిక్, ఇక టోన్స్ రైట్, ద టోన్స్. ఐ థాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ సో హంబ్లింగ్, అంటే మనం ఇంత పెద్దది అంత సింపుల్గా చేసేసారా. సో కూడోస్ టు యాక్చువల్లీ ద టీమ్, ప్రవీణ్ సత్తారు గారు అండ్ ముఖేష్. ద రీజన్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ముఖేష్, ది సినిమాటోగ్రాఫర్, ద డిఓపి. అండ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ తమన్నా ఇస్
సి వెన్ ప్రవీణ్ సార్ గారి సెక్టర్ మేమందరం నేను ఆల్మోస్ట్ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లాగే వస్తున్నప్పుడే భయంకరమైన యాటిట్యూడ్ మా సెట్ మా ఇష్టం మా గురు గారు అన్నట్టు వస్తున్నాను. ఫస్ట్ డే ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్లో సీన్ ఉందన్నమాట. తను వచ్చింది, వి జస్ట్ గాట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కూర్చున్నారు. ఏదో చెప్తున్నట్టు ఒక చిన్న లైన్ తడబడింది. నేనేమో ఇక్కడ నుంచి చాలా గొప్ప నటుడులాగా అది అని చెప్పి ఫినిష్ చేశాను. ప్రవీణ్ గారు అన్నీ చూశారనమాట, ఎందుకు రా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టు. అండ్ షీ వాస్ వెరీ స్పోర్టివ్. ఓకే ఓకే ఓకే. 32nd day or 31st day నేను ఎదురుకుండా కూర్చున్నాను. నేను ఇలా చెప్తుంటే నేను మర్చిపోయాను నేను చెప్పాల్సిన మొత్తం తను చెప్పింది. కెన్ ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ ప్లీజ్, బికాస్ ద వే షీ జస్ట్ వెంట్ ఇన్ టు ఇట్. మధ్యలో కరోనా అసలు ఆ క్యారెక్టర్కి ఏమవుతుందో అదంతా తనకు జరుగుతుంది అనమాట. కరోనా అని చెప్పారు, షీ కేమ్ బ్యాక్, స్పిరిట్స్ వర్ వెరీ లో, ఎలా షూట్ చేయాలి ఏంటి, సమ్ మోటివేషన్ టు పుల్. అసలు పాపం చాలా కష్టపడ్డారు. అండ్ ఐఎమ్ యూజువల్లీ వెరీ క్రిటికల్ అబౌట్ యూనో, ఐ లైక్ టు వాచ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ క్రిటిసైజ్, దిస్ వాట్ వీ యాక్టర్స్ డూ నో, బట్ వీ డోంట్ టెల్ అవుట్ సైడ్. సో నాకు షో చూసినప్పుడు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ యర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ దిస్ వన్ పర్టికులర్ పోర్షన్ దాకా చెప్తున్నా మీతో, అప్పటికి ప్రెస్ మీట్ స్టార్ట్ అయిపోయింది, అందరినీ చూస్తూ వస్తారు. లాస్ట్గా నాన్నగారిని చూస్తారు. నాన్నగారు చూసినప్పుడు వెనకాల ఉన్న మీరు చూసారు కదా వెనకాల ఏం జరిగింది, మదర్ వాయిస్ అంతా జరిగింది. ముందు ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వాట్ ఇమోషన్ షీ హ్యాస్ టువర్డ్స్ దెమ్. ఆ నాన్నగారి దగ్గర వచ్చినప్పుడు మాత్రం కోపం లేదు, గెలిచానన్న అహంకారం లేదు. యూనో షీ జస్ట్ వన్ గెలిచిన వన్ ఇయర్ యానివర్సరీ. దెర్ వాజ్ జస్ట్ వన్ ఎక్స్ప్రెషన్ విచ్ వాజ్ అ హెల్ప్లెస్ చైల్డ్. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ గోల్డెన్ ఎక్స్ప్రెషన్. ఐ డోంట్ నో ఇఫ్ సీ దోస్ ఆర్ మూమెంట్స్ విచ్ యూ కాంట్ యాక్ట్, ఇట్ జస్ట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. And it was one very good moment. I think it's one shot that you can really put out as your, see what, yeah. So Tamanna, yeah, you've proved us wrong once again. You've shown that, you know, it's another feather in your cap, in your hat. It's, you can dance and sing and like go blaze out. So congratulations on that. You know, I just, taking with absolute humbleness. And also the man's wandering. So what I'm saying is absolutely true, is that there is nothing called big cinema, it's good cinema. So if your cinema is good, it becomes big. Nobody starts off making anything big. It always starts with the intent of making something good. Bahubali kavachu, edante today ee attempt anedi main biggest antunnam naaku kuda teliyadu enduku, but I know oka manchi kada, oka manchi setup, best technicians, best everything to chesam kabatti, yeah. And I think ee times lo oka artist gaani oka creative person ki oka aalochana undali, and that is just to do good content. అది బాగుంటుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్కి నచ్చుతుంది, అండ్ గాడ్ విల్లింగ్ అది బిగ్ కూడా అవుతుంది. 100% అండి. ఐ థింక్ రైట్ నౌ ఐ థింక్ ద లైన్స్ ఆర్ బ్లరింగ్. వెబ్ షో కానీ ఫిల్మ్స్ కానీ నౌ ఇట్స్ ఓన్లీ కాంటెంట్. ఈవెన్ నేను సోషల్ మీడియా మీద లోడ్ చేసిన 10 seconds ఉన్న క్లిప్ కూడా ఒక కాంటెంట్ పీసే, బికాజ్ టుడే ఒక ఆడియన్స్గా మా అటెన్షన్ స్పాన్ బాగా మారిపోయింది. వీ వాంట్ టు సీ సమ్టైమ్స్ 15 seconds కాంటెంట్, సమ్టైమ్స్ వీ వాంట్ టు సీ 1 minute కాంటెంట్, సమ్టైమ్స్ వీ వాంట్ టు సీ 1 hour కాంటెంట్, అండ్ సమ్టైమ్స్ వీ వాంట్ టు సీ 5 hours కాంటెంట్. సో బికాస్ ద కన్జంప్షన్ ఇస్ చేంజ్, ఒక యాక్టర్గా వీ హ్యావ్ ద ఛాన్స్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఫార్మాట్స్ వేరే కావచ్చు, బట్ ది ఇంటెన్షన్ ఇస్ టు క్రియేట్ ఎంటర్టైనింగ్ పీసెస్ ఆఫ్ కాంటెంట్. ఆల్మోస్ట్ 5 films లైన్డ్ అప్ ఫర్ రిలీజ్. 5 సినిమాలు లైన్లో ఉన్నాయి రిలీజ్ కావాలి. Yes అండి. ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ సిటి మార్ కమింగ్ అవుట్, దెన్ ఐ హ్యావ్ మైస్ట్రో, దెన్ ఐ హ్యావ్ గుర్తుండ సీతాకాలం, దెన్ ఐ హ్యావ్ F3, అండ్ దెన్ దర్స్ నవంబర్ స్టోరీ, అది ఒక తమిళ వెబ్ షో, అండ్ ఇంకొక సినిమా చేస్తున్నా, అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు. బేసిక్లీ 2021 తన పేరు మీద రైన్ చేసుకున్నానని చెప్తున్నారు అంతే. Saying you've registered 2021 on your name. మామూలుగా అంటే లాక్డౌన్లో ఎంత చిల్ చేసాం కాబట్టి ఇప్పుడు చాలా కొంచెం పని చేద్దామని అనుకున్నాం. దాట్స్ అబౌట్ ఇట్. తమిళ్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తాం. అవునండి, అది హాట్స్టార్కి అడిగిన వెబ్ షో, హోప్ఫుల్లీ దాకా కమ్ అవుతుంది.
Yes, for me this entire team is very special. Like I remember, because I had corona and we lost a lot of time. We lost 3 weeks. ఒక షెడ్యూల్ పెట్టిన తర్వాత 3 వీక్స్ దాని నుంచి తీసుకుంటే అసలు ఏం టైం మిగిలదు. సో బట్ ఇన్ సమ్ రికార్డ్ టైమ్ ది షార్టెడ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ్ గారు క్లారిటీ అండ్ ఆయనకున్న విజన్ కాబట్టి అది కుదిరింది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే సెట్లో గుడ్ మార్నింగ్ తప్ప ఇంకా నేను మాట్లాడలేదు. యాక్చువల్లీ డైలాగ్ ఏముంది, ఏం చేయబోతున్నాం, ఆ డిస్కషన్లోనే ఆ టైం గడిచిపోయింది. But right after we finished, I think it was Diwali day, just the night before Diwali. Night before Diwali. Praveen Garu and we all, Adit, everyone, we all got together because we like, we've not spoken to each other. Like, we don't know who we are. We're just like people at work and we just do our work and we go. It was the first time we actually time spent chesamu okkaru okkaruko. And we had such a blast. That I feel really happy that, yeah, definitely I can pick up on these people and, you know, meet them as friends. So it's been a great journey. I really want to add to that. Actually, you know, chaala mandi cheyaledu cheyaledu asal reply kuda cheyaledu thanaku oka message pettanu message petti tarvata then we had another plan and we were pushing it. She was so sweet, ventane post chesaru nen ippudu cheyali enti, thank you so much again for that. You know, ante edagali enduku thanu, why the stardom ante, okay, talent andariki untundi, ekku takku untayi, manam enta migatha vallani respect chestam, vallaki enta viluvistam, dani gurinchi manam nijanga care chestam leda annadi aa manishi tattvam. Ade okalni gelavadanikaina edagadanikaina santosham undanikaina pettanu perfect example. You know, she is quite an inspiration that way. అంటే మా నేను ఇప్పుడు చేశాను మోసేస్తున్నాను అని కాదు, షీఈ్ రియలీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఐ థింక్ షీఈ్ ఆల్ దాట్. యాక్చువల్లీ 45 డేస్ చేద్దాం అనుకున్నామండి. ద ప్లాన్ వాస్ టు డూట్ ఇన్ అబౌట్ 45 డేస్. వీ ప్రవీణ్ గారు రాబిట్ ఇన్ 33 డేస్, 33 to 34 డేస్లో ఫినిష్ చేసేసారు, చేయాల్సి వచ్చింది. అండ్ ప్రవీణ్ గారు ఇస్ వెరీ ఫాస్ట్. అండ్ ఆయన ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఒక 2 రోజుల ముందు చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఫాస్ట్ but Mukesh was faster than me. I had to really keep up, you know, for once I could, somebody was thinking like me. So our duo chaala baga work out ayyandi for us to shoot. And Pradeep Uppili Patil garu producer, prati roju aina set lo undevaru because I'm rasar kabatti. And prati vishayam oka tissue paper ichinda nunchi set ki evaru vacharu enti did go through aina pakku nundi chusukunnaru. So it was a great team effort. And art direction, actually it was a very tough ante ఇన్ని ప్లే మీరు చూసుంటారు అన్ని సెటప్స్ ఉంటాయి, దిస్ ఢిల్లీ, దుబాయ్, లండన్, దెర్ ఇస్ హోటల్ వేరే వాళ్ళది అది ఇది ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ టు కైండ్ ఆఫ్ ఫిగర్ ఇట్ అవుట్. ఎస్పెషల్లీ దెర్ ఇస్ వన్ సీన్ వేర్ మీ మదర్ని కలవడానికి వస్తారు లాస్ట్లో, బ్యాక్గ్రౌండ్లో ఒక లంగ్స్ ఫోటో ఇట్లా హార్ట్ బ్లీడ్ అవుట్ ఒక చిన్న పిక్చర్ ఉంటుంది చూసి, ఇట్ సెట్స్ ద మూడ్ సో మచ్. నాకు ఆ పిక్చర్ చూడగానే యూనో ఇట్ హర్ట్. సో ఎవ్రీబడి హెస్ పుల్ టుగెదర్ అండ్ ద కాస్ట్యూమ్స్ బాగున్నాయి కదా, ఐ రియలీ లైక్ హౌ ఐ లుక్డ్ ఇన్ ఇట్. ఐ థింక్ ఇది నేను చూపించిన స్టోరీ కార్పొరేట్ వరల్డ్ గురించి, బట్ ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇట్స్ సర్టన్ టైమ్స్ ఇట్స్ అ లాట్ అండ్ సర్టన్ టైమ్స్ ఇట్స్ లెస్, ఇట్స్ అన్స్పోకెన్. బట్ ఇలాంటి స్టోరీ గివ్స్ అస్ అ ఛాన్స్ టు ప్రెజెంట్ ఇట్ అండ్ టు పోర్ట్రే దట్ ప్రాబ్లమ్ అండ్ ది ఎమోషన్. సో యా 100% ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. అది చాలా సీక్రెట్ అండి, చెప్పకూడదు. ఐ హావ్ నో క్లూ వాట్ టు ఆన్సర్ టు దాట్. సీ డెఫినెట్లీ ఇఫ్ దే గివెన్ మీ వాట్ ఎవర్ దే గివెన్ మీ, ఐ మస్ట్ బి వర్త్ ఇట్. సో ఓకే, సో విక్రమ్, వుడ్ యూ లైక్ టు టెల్ అస్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రవీణ్ ఇన్ బాంబే ఫర్ అ హిందీ ప్రాజెక్ట్ ఫర్ ప్రదీప్ సార్, ఆ ప్రొడ్యూసర్. హీ ఆస్క్డ్ మీ టు ఆడిషన్ ఫర్ దిస్. సో ఆడిషన్ ఫర్ దిస్ ఇస్ లైక్ యా యా, వీర్ ఆల్ హ్యాపీ, టాక్ టు ప్రవీణ్ సార్. So it was meant to be like one hour meeting. 15 minutes we realized we're both on the same wavelength. We just spent the rest of the time talking about movies, this, that and whatnot. What I realized is he's a very diligent person. He knows the back to front of the script, the character. I think it comes from the fact that he himself is a writer. He himself does his own screenplays. I think this is the first project where he has not written the story himself, right? Yeah. So he has an inside in-depth knowledge of a writer. And he is also at the helm of the project. So for me, it helped a lot. The major thing that comes afterwards is, even though he is the director, you know, it is his project, he never made you feel like that.
I felt with him, it's a truly collaborative effort. I mean, which is what it is at the end of the day. Cinema is a collaboration between many, many technicians. A director is the head, but he never made you feel that way. And he's a very comfortable person to work with. He's very accommodating. Whatever you can do because of that, he will bring out the best, even better in it. So I think I'm truly privileged to have been able to work with him. And I think this will set me up for a very big leap in the Telugu industry, God willing. And in a big way, thanks to him. ఇప్పుడు అది కూడా కవర్ అయిపోయింది. But thank you, Tiger, for letting us use your space and of course giving us a lot of safety precautions and a lot of convenience, because our time was shoot chesina cheyatam anedi it was just post lockdown, so it was really hard to shoot at that point of time, but vaal valla it kodalindi. So thank you. This is a subject that I thought was very universal. But yes, I'm working on something in Hindi. అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు, బట్ చాలా త్వరలో అది అనౌన్స్ అవ్వబోతుంది.